नमस्कार वेलकम टू एवन टीवी न्यूज़ శ్రీశైలంలో మూడో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున నుండి పాతాళ గంగా దగ్గర పుణ్య స్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. ఆలయ రాజగోపురం ఎదురుగా గంగాధర మండపం ఆలయ ఉత్తర భాగాన భక్తులు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి దగ్గర లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని పలు గ్రామాలను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. ఉద్దేహల్ నాగలాపురం తిమ్మలాపురం గ్రామాల సమీపంలో అధిక వర్షానికి దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు హనుమంతరెడ్డి బలరాం రెడ్డి ఎంపీటీసీలు మొండి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో పంట నీట మునిగి మొత్తం పూర్తిగా దిగుబడి నాశనమైంది. వరి మిర్చి అట్లాగే శనగ అనేక పంటలు పూర్తిగా నాశనమైన సందర్భాన్ని మనం ఈ సంవత్సరమే చూస్తా ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన సందర్భం ముందు లేదు. వేరుశనగ అయితే ఇప్పటికే పూర్తిగా దెబ్బతినింది. ఈ సంవత్సరం తాజాగా కురిసిన భారీ వర్షాలు అరకొరగా పండే పంటలు కూడా నాశనం చేశాయి. కాబట్టి పంట నష్ట పరిహారం ఇప్పటికే ఏదో 110 కోట్ల పంట నష్టం జరిగిందని తూతు మంత్రంగా కాకి లెక్కలేసింది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. కరెంట్ కమ్ చేతి పడిపోయింది దెబ్బక. వేల ఎకరాల్లో పంట నీట మునిగి మొత్తం పూర్తిగా
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురైన మగ్గాల గుంతలను అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. మగ్గంలో నీరు చేరిన ప్రతి కార్మికునికి ప్రభుత్వం నుండి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇగో నా ఇంట్లో ఉన్నాడు నాయన. సరిగ్గా కనపడలేదా? మాట సార్ ఇస్తాను మంచి తిట్టా కొట్టేకొచ్చి పోటు చూసి ఏమమ్మా మీ శ్రీరామ్ రవి పార్టీనా మీరన్నీ పుట్టో. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం ఇరపాడుగూడ పంచాయతీ కొత్త ఇరపాడుగూడకి చెందిన సుమారు 50 గిరిజన కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరిని పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సీతారాం మాస్టర్, పొర్ణ గోవిందరావు, టి తిరుపతి, మోహనరావు, సురేష్, సింహాచలం యువకులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విహారయాత్రలో విషాదం జరిగింది. భావనపాడు సముద్ర తీరంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు క్షేమంగా బయటపడగా మరొకరు మృతి చెందారు. మృతుడు శేఖర్ కుమార్ గా గుర్తించారు. వీరందరూ ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఆదివారం కార్తీక మాసం సందర్భంగా జనాలు చాలా మంది వచ్చారు. అలాగే మా పోలీసు మంది మెరన్ పోలీసు అప్పుడ పోలీసు కూడా వచ్చేసి బలుగు చేస్తున్నాం. పర్లాక నుండి వచ్చారు బస్ తీసుకొని అబ్బాయి వివరాలు ఏమో తెలుసు సార్? అబ్బాయి వివరాలు అంటే మనకి పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతం అతని పేరు శేఖర్ బెహ్రా అని చెప్పేసి అగ్రికల్చర్ పిఎస్సి చదువుతున్నారు. పర్లకేడు అని చెప్పి తెలిసింది. లోపలికి
అనంతపురం జిల్లా బాలల సంరక్షణ గోడ పత్రికను గుంతకల్ డిఎస్పీ నరసింగప్ప విడుదల చేశారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం డిఎస్పీ నరసింగప్ప మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బాలాజీ, చైల్డ్ లైన్ టీమ్ మెంబర్స్ భాగ్యలక్ష్మి, రామకృష్ణ పాల్గొన్నారు. బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 to 21 వరకు బాలల సంక్షేమానికి రక్షణకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక విధమైనటువంటి చర్యలు, వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం యొక్క పనితీరు దృష్టిలో ఉంచుకొని మనకందరికీ తెలుసు, భారత రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసేటప్పుడు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అటు నిర్దేశ నియమాల్లో కానీ ఇటు ప్రాథమిక హక్కుల్లో కానీ కొన్ని ప్రత్యేకమైన హక్కులు, ప్రివిలేజెస్ కల్పించడం జరిగింది. కానీ వాటిని ఇంతవరకు ఇంప్లిమెంట్ కానందు వల్ల అనాదిగా భారతదేశ సంస్కృతిలో భాగంగా ఆచారాలు, వ్యవహారాలు, వాడుకలు అనుకోని ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా అమాయకత్వం వల్ల, మూఢనమ్మకాల వల్ల చిన్నపిల్లలకు పెళ్లి చేయడం లేదా చిన్నపిల్లల్ని అనేక అపాయకరమైనటువంటి రంగాలలో వాళ్ళతో పనిచేయించడం లాంటి ఇప్పటికీ జరుగుతున్నందువల్ల ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దీనిపైన మళ్ళీ బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 to 21 వరకు అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం బుక్కపట్నంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వానలకు బుక్కపట్నం మరువ ఏరు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోవడం వల్ల తాగునీటి సమస్య ఎదురైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు నుండే జనకంపల్లి గ్రామానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె నరసింహుడు రహదారిని మరమ్మతులు చేయించి ప్రజలకు సురక్షితంగా నీరు అందేలా చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అధికారులు తనిఖీలు చేశారు. గుంతకల్ వైపు వెళుతున్న లారీలో సుమారు 30 టన్నుల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుంతకల్లోని బల్లారి సమీపంలో నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను లోడ్ చేసుకుని వస్తూ ఉండగా పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. Thank you.
श्री भक्त कनकदास विग्रह प्रतिष्ठक मुख्य अतिथि हाजरयार अनंतपुरम जिला इंडियन रेड क्रॉस चेयरमैन श्रीमती कापु भारती कनकल मंडलम अधिगारीपल्ली ग्राम में श्री भक्त कनकदास विग्रह प्रतिष्ठ महोत्सव प्रारंभिंचारू कार्यक्रम में राष्ट्र बीसी कमीशन किस्टप्पा रायदुर्गम मार्केट यार्ड चेयरमैन उषारानी कनकल जेडपीटीसी डी पद्मावती वैस मार्केट यार्ड चेयरमैन एंड्रकायल वंड्रप्पा माजी जेडपीटीसी पाटिल नागिरेड्डी मेकानिक वेंकटेशुलु गोपालपुरम सर्पंच प्रकाश ग्राम प्रजलु कुर्ब संघं सभ्युलु पाल्गोन्नारु। कनकदास विग्रह प्रतिष्ठ को इच्छेसినటువంటి మీ అందరికి ముఖ్యంగా ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం చర్యలు తీసుకొని కష్టపడి చాలా పెద్ద ప్రోగ్రామ్ చిన్న పల్లెటూర్ల అయినా కూడా ఇంత చక్కగా కనకదాస విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించినందుకు మొట్టమొదటిసారిగా మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఆ కనకదాసును మీకందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా। ఇకపోతే వేదికపైనటువంటి इलागे उद्योगस्थुलुगा मारी चक्कनि जीवितान्नि अनुभविस्तुन्नारु कुरुपुकुलस्थुलु इटुवंटि वाळ्ळ जोलि मीद कोंतमंदि लेनि पनि अभांडालु वेसुकुंटू लेनि पनि केसुल्नि इरुकिस्तू कोंत ई कल्याणदुर्गंलो चूसाम रौडी शीट गनि ओपन चेसारु चदुवुकुने पिल्लल मीद कुरुवोळ्ळु एक्कडैना रौडीलुगा तयारैना मीरु चूसारा అలాంటి వాళ్ళ మీదగానే ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు। కానీ ఇవన్నీ తిప్పికొట్టడం రాజకీయ ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి। మనమందరూ సమిష్టిగా ఎదుర్కొన్నప్పుడు మనలో ఐక్యత చాటుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం। మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే మనం ఏం చేయాలనుకున్నా దాని సార్థకత అనేది మనం చూస్తాం। మన అభివృద్ధి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో బీజేపీ నేత కొనకండ్ల రాజేష్ పర్యటించారు। అకాల వర్షాలకు పంటలు ఇల్లు పడిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఇల్లు పంటలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు। గత వారం రోజుల నుంచి అనంతపురం జిల్లాలో వర్ష ప్రభావం వల్ల అధికమైన వర్షపాతం వల్ల ఈరోజు పంటలు వేసుకున్న రైతులు వేరుశెనగ అయితేనేమి వరిమల్ల అయితేనేమి ఈరోజు మిరప అయితేనేమి టమాటా అయితేనేమి తీవ్రంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి। దీని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను పంపించి ఎక్కడెక్కడ ఏ నష్టం జరిగింది ఆ నష్టాన్ని రైతులతో కనుక్కొని రైతుకు తోడుగా ఉండాలని भारतीय जनता पार्टी कुडेर मंडल शाख द्वारा डिमांड चेस्तांदी। एंदुकंटे इप्पुडे अन्नी पंटलन्नी परिशीलिंचि इप्पुडे ई एरुशेनुग तोटलोकि वच्चाम चूडंडि ए विधंगा देब्ब तिनिंदि चेट्टे लेदु कायलु लेवु ऊडगल्लु चूस्ते किंद वरकु पोयिना गानि ओक बुड्ड लेदु ओक बुड्ड पनिकोच्चे परिस्थिति लेदु। इप्पुडु प्रति ई मंडलंलोनु परिस्थिति इलागे उंदि ई అధికార ప్రభుత్వంలోన అధికారం నాయకులు ఏం చేస్తున్నారు ఇంతవరకు ఏ ఒక్క నాయకుడైనా పర్యటించినాడా రైతు దగ్గర ఏం జరుగుతుంది అనేది విషయాలు తెలుసుకున్నారా। అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి। పంట నష్టపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు। ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు। ఐదెకరాలు కోరి చేశాను ఐదెకరాలు దాకా చేసి రెండున్నర లక్షల దాకా పెట్టుబడి పెట్టాను ఒక ఏమీ లేదు అంత మొత్తం వర్షం వచ్చి మొత్తం పడిపోయింది కానీ అంత ప్రభుత్వమే అనుకున్నాం మమ్మల్ని ఏం మాకేం చేసేది ఏం లేదు మాకు అంతా నీళ్ళు వచ్చి అంతా మలకొత్తిపోయినా ఏం పంచేయడం లేదు చాలా లాస్ గా ఉన్నాము ప్రభుత్వం అనుకున్నాం మమ్మల్ని దాదాపుగా ఇక్కడ ఉడగొలం దగ్గర 1500 ఎకరం మునగడం జరిగింది। ఇక్కడ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు। ఇక్కడ రైతులు కూడా నీళ్ళలో ఉండి వరిని చూపిస్తున్నారు ఆ వరి ఎందుకు పనికి రాకున్నా మొలకలెత్తేస్తుంది। ఇక్కడ దాదాపుగా ఎకరానికి 50,000 దాకా రైతులు ఖర్చు పెట్టడం జరిగింది। ఇప్పుడు కూడా
वर्ष नाटी मंट पद मंदिर अन्न पेटेवा इंट्लो मेमे अन्न तीन कष्टईं इपड़ी वीडम लेकिन इक चीन भारे अंत पाड़ पाबी रैत अंदर आंदोलन चंद्र अंदर आदिगा को रैत चाल आंदोलन चुनाव विषयानी प्रभुत् को సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ గ్రామంలో మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జెడ్పీటీసీ భూతరాజు, స్థానిక సర్పంచ్ కర్ణాకర్ గౌడ్, సర్పంచ్ యాంచారే గౌడ్, ఎంపీపీ రాధమ్మ, ఫలారం సర్పంచ్ సతీష్ బాబు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ గారి కుటుంబంలో భయం అనే దానికి వాళ్ళ డిక్షనరీలో చోటే లేదు, భయపడే ప్రసక్తే లేదు. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు ఈరోజు చెప్పడం చేసావు ఏమని, నేను అసెంబ్లీకేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయి వస్తావు. నువ్వు కనీసం అమరావతిలో కూడా ఉండట్లేదు, అక్కడ కేసీఆర్తో ఓటుకు నోటు కేసులో మళ్ళీ కరకట్టకు వచ్చినావు విజయవాడకి, మళ్ళీ ఇప్పటి నుంచి అమరావతి పోతున్నావు. ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ పాపం అమాయక చక్రవర్తి ఆ బాలకృష్ణ ఇట్లా వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు పాపం గడుకోవాలని చూడకండి. దయచేసి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి మీరేమన్నా ఉంటే సిద్ధాంతపరంగా విమర్శలు చేయండి. ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మళ్ళీ ఇంకా కొంతమంది మా ఎమ్మెల్యే గురించి కూడా మీరు సోషల్ మీడియాలోనే వాట్సాప్ లోనో కలిసి మెలిసి ఉందామని మన జగన్మోహన్ రెడ్డి మనకి హితం పలుకుతున్నారు. అది కాకుండా వీళ్ళు ఉద్దేశించి డ్రామాలు ఆడి ఇలా అంతా డ్రామా చేస్తున్నారు. ఇది ఎవరే కానీ నమ్మద్దండి. ఇలా అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ నేతలు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ లో జెడ్పీటీసీ స్వారక్క పిఆర్ నరసింహమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఈరన్న, వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి, సింగిల్ విండో అధ్యక్షులు బాగాలు చిక్కన్న తదితరులు పాల్గొన్నారు. నా భార్యని అవమానించారు, నా భార్యని రాజకీయాల్లోకి లాగారు, నా భార్యపై నిందలేశారు అని దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలు ఆయన చేసేదానికి అర్థం ఉంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వివిధ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విచ్చలవిడిగా ప్రజలకు చేరవేస్తున్నారు, ఆ చేరవేయడంలో మమేకమైనారు. ఆ ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎల్లవెల్లలా అండగా ఉంటారని భావించి ఆ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఆయన కుటుంబాన్నంతా, ఎన్టీ రామారావు గారి కుటుంబం అంతా ఈరోజు రాజకీయానికి దూరంగా ఉంటే ఆ కుటుంబాన్ని దగ్గర చేర్చుకొని ఈరోజు టీడీపీ మళ్ళా పుంజుకునే విధంగా చేయడానికి ఈరోజు డ్రామా ఇదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డ్రామా కట్టడం జరిగింది. కాదు మొన్న అసెంబ్లీలో సహజం రాజకీయం ఉన్నాక వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉంటే కర్నూలు జిల్లా ఆధోని ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఆధోని మండలం కమిటీ సమావేశంకు కృష్ణ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం నవీన్, ఎం తాహేర్ వలీ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరికరాలు సమకూర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు రామకృష్ణ, చిరంజీవి, అఖిల్, గర్జప్ప, హనుమంతురెడ్డి, గోవిందరాజు, బసవరాజు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆధోని మండలం ఆధోనిలో ఉన్నటువంటి కాన్పుల ఆసుపత్రిలో డాక్టర్లు వచ్చిన కాన్పు కోసం వచ్చినటువంటి మహిళలను
అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు డివైఎస్ఐగా మేము నిన్న ఆసుపత్రిలో చూడడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద హరివాణం గ్రామం నుండి వచ్చినప్పుడు ఆ గ్రామం మహిళకు కాన్పు కోసం వచ్చినటువంటి మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు రిఫర్ చేయడం మా కళ్ళారా చూసాం. మరి ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కల్పించలేకపోయిందంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాము. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి కాన్పులు ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎస్ఐ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మండల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆదోని మండలం ఆదోనిలో ఉన్నటువంటి కాన్పుల ఆసుపత్రిలో డాక్టర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కుటుంబంపై శాసనసభలో వైసీపీ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొత్త వలస జంక్షన్ కూడలిలో మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ వ్యాఖ్యలను నేతలు ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోళ్ల లలితాకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోళ్ల వెంకటరమణ, విశాఖ పార్లమెంట్ రైతు అధ్యక్షులు తిక్కాన చిన్నదేముడు, మాజీ సర్పంచ్ గోరపల్లి రాము, పొట్నూరు వెంకటరత్నాజీ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా దురదృష్టం. నిన్న జరిగిన ఆ తీరు నిజంగా చాలా దురదృష్టం. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. ఒక్క అవకాశం రాష్ట్రంలో ప్రజలు ఇచ్చారు, కానీ 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ప్రజలకు ఏ సేవ చేయలేపారు. ఎమ్మెల్యేలు గాని మరి ఇప్పటికే ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. రాష్ట్రంలో రాజధాని రైతుల సగు ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఒక పక్క కరోనా, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏ కార్యక్రమాలు చూసినా అన్ని గుంటుపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలంతా కూడా ఇవాళ ఆలోచనలో ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.